కూడా మంచిగా అండి. కన్ను చూసు రోజు రెండుసార్లు కూడా పొద్దున సాయంత్రము గిన్నె నీరు తీసుకొని నీళ్ళు బాగా మరగబెట్టాలి. క్షేత్ర రోజు రెండుసార్లు కూడా గిన్నె నీరు తీసుకొని నీళ్ళు బాగా మరగబెట్టి చూసుకొని తీసుకొని పోవాలి. పరిస్థితి కూర్చునే పత్తి ఎలాంటివి కూడా అన్నీ ఉండే తూడుసుకుని మాత్రం రోజు రెండుసార్లు చూడాలి. రోడ్డు సార్ రోజు రెండుసార్లు తల స్నానం చేసి అందరు చేసినామంటే అవసరం ఉండదు. చుక్కల మందు మాత్రం రోజు ఏడుసార్లు వేయాలి, ఏడుసార్లు వేయాలి. వారం దాకా వారం వారం తగ్గించుకుంటాం. మళ్ళా మంగళవారం ఖచ్చితంగా రావాలి. చుక్కల మందులు కొద్దిగా డబల్ ఆపరేషన్ టాబ్లెట్ వేసుకో సెన్సెక్లో సార్ ఫీవర్ చూడాలి సెన్సెక్ లేదు అలైన్మెంట్ అయిన వేసుకుంటారా చేయబెట్టండి ఎక్కడ ఉన్నాయి
జగిత్యాల మన పావని కంటి దావకాల్లో ఆర్పి మరియు రోటరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిన్న 31 మందికి నేను మా తోటి డాక్టర్ విజయ్ ఇద్దరం కలిసి, అదేవిధంగా మా స్టాఫ్ అంతా కూడా, అంటే మీరు రుసులు కావచ్చు, నిన్న మా కంపౌండర్లు, దవాఖాన పనిచేస్తున్న అందరూ, మందులు కానపోరు, అర్థాలు కానపోరు, ఆఖరకు మా ఊర్చిత ఆమె కూడా, అందరం కలిసి ఈ పనులు 31 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసాం. అందరికి కూడా మంచిగున్నది, బాగా పెద్ద మనుషులు కాబట్టి ఒకరిద్దరికి కొద్దిగా అంత పచ్చిందా కానీ మనం మందులు వేసిన కొద్దిగా మంచిగా అవుతుంది. మరి అందరికి కూడా సక్సెస్ అయింది. మరి ఇప్పుడు మీ అందరూ తెలుసు, చాలా సంవత్సరాల కెళ్ళి చేస్తూ ఉన్నాం, దాంట్లోనే ఇది చేసాం. దీంట్లో ఎట్లాంటి రాజకీయాలు కానీ ఊళ్ళు వీళ్ళు కులం అదేం లేదు. ఎక్కడెక్కడికెళ్ళి కూడా వచ్చారు, తుమ్మినారు ఎక్కడ కూడా వచ్చారు, వాళ్ళు మన జగిత్యాల సంబంధమే లేదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరికి కూడా ఒక్కళ్ళు కూడా కుట్లు లేకుండా మంచి ఆపరేషన్ చేసినాం, అర్థం కూడా పెట్టినాం. దాదాపు అందరిది మంచిగుంటుంది, బాగా పెద్ద వయసు వాళ్ళు కాబట్టి కొంతమందికి బలహీనంగా ఉంటే అది కూడా మందులతోటి సెట్ అయిపోతుంది. మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఆపరేషన్లు అనేటివి చేసుడు డాక్టర్ పని, మా సిబ్బంది మేము అంతగా చేయం. కానీ తర్వాత మళ్ళీ మీరు కూడా చూసుకోవాల్సింది బాగుంటుంది, ముఖ్యంగా శుభ్రంగా ఉంచాలి. మనం ఇంతకంటే కూడా శుభ్రంగా ఉంచాలి. ఒక దుమ్ము అనేది అసలే పడనీయదు, అట్లనే పేషెంట్లు కూడా కళ్ళు నలుచుకోవడం అట్లాంటివి చేయాలి. మీరు పేషెంట్లు అందరూ కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, గోర్లు అట్లాంటివి ఏమి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మైలు ఉండదు, మందేసేటప్పుడు చేసేటప్పుడు కూడా ఈ కింది రెప్ప ఇట్లానే వేయాలి, పైరెప్ప ముట్టదు. మరి అదేవిధంగా మందు కూడా చాలా జాగ్రత్త పడాలి, రోజు 7 సార్లు వేయాలి, పొద్దుగా 11 గంటలకు ఒకసారి, 9 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, మళ్ళీ 4 గంటలకు, 7 గంటలకు, రాత్రి 12 అప్పుడు. ఈ రకంగా మంచిగా వేయాలి. మీకు కూసబెట్టే లేకపోతే పడుకోబెట్టేయండి, మంచిగా కింది నుంచి స్నానం చేయొచ్చు. కన్ను ఎట్లా తుడవాలని చెప్పుకుంటారు, అలా కూడా మంచి తెల్ల దస్తీలు ఇంత వీటిని మంచిగా ఒక ఇట్లా మంచిగా మామూలుగా ఇట్లా లూజ్ లూజ్ చేసి గిన్నెలో మంచిగా ఉడకబెట్టాలి. అయినాక నీళ్ళు మారవలసి పచ్చిగుంటాయి, దీంతో ముందుగా ఆపరేషన్ తుడిచి అటన్కి పక్క తుడాలి, ఇటు తుడిచి ఇటు తుడిచి మహిళ అటాడుతుంది, అటు తుడిచిన తర్వాత ఇటు తుడవాలి. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తలో మాత్రం ఏం పత్తం లేదు. ఇది లేటెస్ట్ ఆపరేషన్. బీపీ ఉన్నవాళ్ళు బీపీ గోళీలు వేసుకోవాలి, జర ఉప్పు కారం తక్కువ తినాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా ఉన్నారు, ఆ షుగర్ గోళీలు వాడాలి. మళ్ళా కూడా పరీక్ష చేయించుకోవాలి, బీపీ కూడా మళ్ళా కూడా మీరు పరీక్ష చేయించుకోవాలి. ఇందులో ఈ జాగ్రత్తలు వాడాలి. ఇప్పుడు మా పని అయిపోయింది, ఎక్కువ మీ పని, ఇలా బిడ్డలు వచ్చింది ఎవరైనా, మరి మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, ఎందుకు చేస్తున్నాయంటే, భారతదేశంలో ఉన్నంత మంది, భారతదేశంలో ఉన్నంత మంది అందులు గుడివాళ్ళు ఎక్కడ కూడా లేరు. విన్నారా, ప్రపంచంలో ఎందరు ఉన్నారో అంత సగం మంది భారతదేశంలో ఉన్నారు. విన్నారా, అందుకని చెప్పే ముఖ్యమంత్రి గారు కూడా కంటిమేలు కార్యక్రమం తీసుకున్నారు. చేయాలని చాలా ఉంది, ఇక్కడ కూడా మేము ప్రయత్నం చేసాం, కానీ చాలామంది డాక్టర్లు కూడా కోరినాం, మళ్ళీ కూడా కోరుతున్నాం, ముందడికి రావాలి, చేయాలి. విన్నారా, అన్ని స్క్రీనింగ్ అని. మరి ఇలా భారతదేశం మొత్తం మీద కూడా ఈ అంధత్వం చాలా ఎక్కువ ఉన్నది, ఇవాళ చాలా ఎక్కువ ఉన్నది. చాలా కంటి దవాఖానలు ప్రభుత్వం తరఫున కూడా నడుపుతున్నా కానీ రకరకాల కారణాల వల్ల అనుకున్నంత ముందడికి వస్తలేదు. ఈడ కూడా కళ్ళ డాక్టర్లు ఇద్దరు పెట్టాం సర్కారు దవాఖానలో. చేయాలంటే ఆ రద్దీకి దానికి వాళ్ళు భయపడుతున్నారు, ఎక్కడ ఏ కన్ను కొద్దిగా చీమైతే ఏమవుతుందని. ఎందుకంటే కళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే శుభ్రంగా ఉండాలి, చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్త కాపాడుకొని ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వేతరంగా వాళ్ళు ఎప్పుడో మా స్వచ్ఛంద సంస్థ కూడా ఈ మందుల మందం ఇస్తారు ఉన్నదని చెప్తున్నారు. తినారా, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు వచ్చినా కాబట్టి మన మీద ఇక అందరూ మన వ్యక్తిగతంగా గౌరవ మీద వాళ్ళకి లేదు, కానీ ఎవడో అనేటోడు అంటుంటాడు, అవి ఎప్పుడో వస్తాయి.
ఇది ప్రత్యేకంగా నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను, అంతమంది మాస్తే మాకు ఆ రెండో మా మేము చేసే పని కానీ దవాఖానకు కానీ మా కంపౌండర్లకు కానీ మీ దగ్గర ఉమ్మదారు తీసుకోండి, అవన్నీ నేను చూసుకుంటున్నాను. ఆ మందుల మందులో ఏదో వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మా పేరు చెప్పి కొన్నిసార్లు మందులు పంపించండి సార్ కొనుక్కోరని చెప్పి అట్లా అమ్మిన వాళ్ళు ఉన్నారు, అద్దాలు పంపిన వాళ్ళు ఉన్నారు. మేము మందులు అద్దాలు ఊళ్ళో అమ్మేంత టైం మాకు లేదు, మాది మాకే తీరుతలేదు. వినరా, మా ఏదైనా అట్లాంటివి ఉంటే మోసపోకూడదు. వందలు వందలు మీకు మందులు ఇవ్వాలి, ఉచితంగా ఇచ్చినాం. నేలైనాక అద్దాలు కూడా మళ్ళీ ఫ్రీకి ఇస్తాం, అద్దాలు కూడా. ఇక మీకు లేటెస్ట్ కొనుక్కోవాలి, ఈ తలకడ అద్దాలు కొనుక్కోవాలంటే మీరు పైసలు పెట్టి కొనుక్కోవాలి. ఈ 1500 ఉంటుంది, ఇది నిజమే కాదు. ఓ మొస్తారు తిప్పుతాం, దారుణ్ణి ఎవరైనా మంచి కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు. అందరు బీదోళ్ళు అవి కొందామంటే పైసలు ఉంటే తప్ప కొనుక్కొని పెట్టుకుంటే షోక్ అంటారు. కానీ దానివల్ల కూడా చాలామంది ఇట్లా కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది. అట్లనే ఆహార లోపం, ఏదో అన్నం తింటున్నాం కదా పప్పు తింటున్నాం అంటే కాదు, అసలు కండు కానీ శరీరం బలం ఉండాలంటే ఆకుకూరలు, క్యారెట్, కొద్దిగా పాలు, కొద్దిగా కోడూడు ఇవన్నీ కూడా తినాలి. ఇవన్నీ లోపాలు బట్టే ఇవాళ మన భారతదేశంలో ఇంతమంది గుడ్డివాళ్ళు తయారు, ఇంతమంది ఇంతమంది ప్రపంచంలో ఎక్కడ లేరు. కాబట్టి మన ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం చేస్తుంది, మనం కూడా వేరే ద్వారా ఖర్చుల మీద తగ్గించుకొని ఆహారం మీద కొంచెం మంచి పెట్టాలి. నూనె వస్తువులు తగ్గాలి, మళ్ళీ ఆహారం అంటే గురించుకుంది ఇప్పుడు మధ్యన పకోడీలు అది కాదు, దానికంటే ఎక్కువ తక్కువ ధరతోటి పౌష్టికం ఎక్కువ, ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, కోడిగుడ్డు, క్యారెట్, అట్లాంటి బీరకాయలు అట్లాంటివి వాడాలి, పళ్ళు వాడాలి. దానివల్ల మన కంటి చూపు కూడా మంచిగా ఉంటుంది, మీ పిల్లలకు కూడా అట్లాంటి ఆహారం అలవాటు చేయాలి. ఇవాళ రేపు అంతా ప్యాకెట్లో రోజుకోడు అలవాటు అవుతుంది. కాబట్టి ఒకసారి మీ అందరికి కూడా ప్రత్యేకంగా నా మీద నమ్మకంతో తీసుకొచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.